హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ శుభోదయం అరుణ గారు మీరు వంట చేస్తున్నారు కదా ఏం వండుతున్నారు బిస్కెట్స్ అండి బిస్కెట్స్ बिस्केट्स की कावाल्सिन पदार्थालु मैदा पिंडी पंचदार नेय्यि बिस्केट्स की कावाल्सिन पदार्थालन्नी नोट चेसुकुन्नारु कदंडी इप्पुडु एला तयारु चेसुकोवालो चूद्दाम अरुण गारु एं चेद्दाम फस्ट मैदा पंचदार मिक्सी चेसुकोवालंडी पौडर ला चेसुकोनि कलुपुकोवालि सो इप्पुडु मैदा पिंडी ओक कप अनुकोंडि पंचदार कूडा ओक कप ओक कप मिक्सी चेसुकोवालंडी पंचदार पौडर ला चेयालि ओके నెయ్యి వేసి కలపాలండి సో చాలా సింపుల్ త్రీనే ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా మైదా పిండి షుగర్ నెయ్యి అవునండి కలిపేసి చపాతీలా చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఫ్లాట్ గా కాకుండా హైట్ గా చేసుకోవాలి ఓకే చేసి దాన్ని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు బాలి పెట్టనా ఆ ఏంటి ఇంత వెయిట్ ఇసుక ఇసుక ఎందుకలా హీట్ కి అట్లా కరెక్ట్ కలర్ లో వస్తది అట్లా ఓవెన్ లో కూడా గట్టిగా అవుతాయి ఇవి ఎక్కువగా మనకి ఇలాంటి బిస్కెట్స్ బేకరీలో వాటిలోనే దొరుకుతాయి కదా ఇది ఎంత సేపు ఉక్కుకోవాలండి పెట్టేనా ఒక 15 నిమిషస్ ఓకే అంటే ఇంకా మనం టర్న్ చేసే అవసరం కూడా లేదు చూద్దాండి ఒకసారి అయిపోతాయండి అయిపోయింది బిస్కెట్స్ రెడీ అయిపోయిందండి ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు మైదా పిండి పంచదార నెయ్యి బిస్కెట్స్ తయారు చేసే విధానం ముందుగా ప్లేట్ లోకి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు పంచదార పొడిని వేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ముద్దలాగా కలుపుకొని మందంగా చపాతీల్లాగా ఒత్తుకొని పాన్ లో ఇసుకను వేడి చేసుకొని గ్లాస్ తో అర్ధచంద్రాకారంలో ముక్కలు కట్ చేసుకొని బిస్కెట్లను ప్లేట్ లోకి తీసుకొని వేడవుతున్న ఇసుకపై పెట్టి పైన మూత పెట్టి 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి బేక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే నోట్లో వేస్తే కరిగిపోయే ఎంతో కమ్మని బిస్కెట్స్ రెడీ